ఏపీ నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనున్న సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉండేందుకు తనిఖీలు నిర్వహించినట్లు సీఐ రాజేష్ తెలిపారు. ఇస్లాంపేటలోని 9 వీధుల్లో 50 మంది సిబ్బందితో కలిసి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. ఇండ్లలో ఉన్న గొడ్డలి, కత్తులు, పదునైన ఆయుధాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేని వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మా ఉన్నతాధికారులకు ఉత్తర్వుల మేరకు ఈరోజు ఉదయం 5 గంటల నుంచి మా పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు మా పై అధికారులు పంపించినటువంటి స్పెషల్ పార్టీ వారితో మొత్తం సుమారు 50 మంది సిబ్బందితో 9 వీధులు ఉన్నటువంటి ఇస్లాంపేటలో కార్డాన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. నేరపూరిత వస్తువులు, అనుమానిత వస్తువులందరూ అనుమానిత మనుషులందరూ కూడా వెరిఫై చేయడం జరిగింది. ఆ సందర్భంగా 13 బైకులు, 2 ఆటోలు రికార్డ్స్ సరిగా లేనందువలన సీజ్ చేయడం జరిగింది. వాటిని వెరిఫై చేసి అవి దొంగలించినవా లేకపోతే వారివా అని చెప్పేసి వెరిఫై చేసి పంపిస్తాం. దాంతోపాటు చూడడానికి మారణాయుధాలు ఉన్నటువంటి 4 కత్తులు, 1 గొడ్డలి సీజ్ చేయడం జరిగింది. అవి వారి ఇంట్లో ఎందుకున్నాయని చెప్పేసి వీఆర్ఓల సమక్షంలో పూర్తిగా విచారిస్తున్నాము. తర్వాత తదుపరి చర్య తీసుకుని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా తెలియజేసేది ఏమిటంటే మనకి నెక్స్ట్ మంత్ 4న కౌంటింగ్ ఉంది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది. విజయోత్సవాలు జరుపుకోవటానికి లేదని, ఎలక్షన్ సందర్భంగా గెలుపు ఓట్లకు సంబంధించి రాజకీయ లబ్ధి కోసం కావచ్చు, మరి ఏ ఇతర కారణాల చేతైనా కూడా ఎవరైనా కూడా అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. సంబంధిత నేరపోత సెక్షన్లు వేసి ఎట్టి పరిస్థితుల్లో చర్య తీసుకుని వారిని రిమాండ్ పంపిస్తామని తెలియజేస్తున్నాం. ఆ సందర్భంగా వివిధ పార్టీ వాళ్ళని కూడా పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. చాలామంది మీద కూడా ముందు జాగ్రత్త చర్యగా శాంతి భద్రతలను అదుపులో చేయడానికి 107 సిఆర్పిసి కింద ఎంఆర్ఓ దగ్గర కూడా దాదాపు 70 మెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగినది.